కోరుతా బీఆర్ఎస్ చరిత్ర బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బ్రహ్మాండంగా 15 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ తదనంతరం మీ ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది అంతకు ముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది మీరు పోల్చి చూడాలని నేను కోరుతా ఉన్నా ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ జబర్దస్తిగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం చాలా బాధలు పడ్డాం కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే మీ తాండూరు ప్రజలు కాగ్నా నది కాక్రవెన్ నది దగ్గర గుంతలు తీసి వడగట్టుకొని నీళ్లు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో అవి మీరు మర్చిపోయినారని నేను అనుకుంటలేను కానీ ఈరోజు మిషన్ భగీరథ పథకంతోని ప్రతి తాండాలో ప్రతి చిన్న ఊర్లో కూడా బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు మీకు ప్రతిరోజు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది మీ అందరిని కూడా నేను కోరేది విషయాలు ఒక్కొక్క విషయాన్ని మీరు విడమరిచి చూస్తే మీకు పూర్తి బాగా అర్థమవుతుంది మంచినీళ్ళు కూడా ఇయ్యలే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మరి ఇంత స్వల్పకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమేమో మారుమూల పల్లెకు మారుమూల తాండాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చిచ్చింది అంతేకాదు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాధలుండే కరెంట్ లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేదు ప్రజలంతా బతకబోడు చాలా పెద్ద బాధ కరెంట్ అర్ధరాత్రి పెట్టబోయి ఈ నియోజకవర్గంలో తాండూరులోనే 30-40 మంది రైతులు షాక్ కొట్టి పాములు గారు చచ్చిపోయినారు మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం మీ అందరూ నేను కోరేది ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీ నిర్ణయం మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేది బాగా ఆలోచించి ఆర్థిక నిపుణులతో చర్చించి ఒక లైన్ తయారు చేసుకున్నాం ఆ లైన్లో తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణ బిడ్డలు చెట్టుకోడు గుటకోడు ఉంటే మనం కాబట్టి పేదల సంక్షేమాన్ని ముందుకు తీసుకున్నాం మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 200 రూపాయల పెన్షన్ ఉండే ఇవాళ పెన్షన్ 2000 రూపాయలు ఉంది అట్లానే అనేక కార్యక్రమాలు కంటి వెలుగు ప్రోగ్రాంతో అద్దాలు ఇవ్వడం కానీ అమ్మఒడి వాహనాలు పెట్టడం కానీ అమ్మాయిలు ప్రసవిస్తే వాళ్ళని అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి పైసా ఖర్చు లేకుండా మళ్ళీ ఇంటి దగ్గర దింపడం కానీ కేసీఆర్ కిట్లు ఇవ్వడం కానీ ఆడపిల్ల పుడితే 13,000 మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వడం కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కానీ ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు దాని తర్వాత రైతాంగం వ్యవసాయం బాగుంటే రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటుంది ఆ ఉద్దేశంతోని రైతుల గురించి మంచి ప్రోగ్రాంలు తీసుకున్నాం ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ తెలంగాణలో పన్నులు లేవు నీళ్ల ట్యాక్స్ తీసేసినాం 24 గంటలు ట్రాన్స్ఫార్మర్ కాలకుండా మోటార్ కాలకుండా ఉండేటువంటి మంచి విద్యుత్ మేలైనటువంటి విద్యుత్ 24 గంటలు ఫ్రీ కరెంట్ మీకు ఇస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు బంధు జీవితంలో ఎవడు కూడా ఊహించలే రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం రైతు బంధు పథకాన్ని ఇస్తూ ఉన్నాం ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం లోపలనే పంపిస్తూ ఉన్నాం మీరు పండించే వడ్లన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వమే కొంటా ఉన్నది మీకు మద్దతు ధర ఇచ్చి దానికి కొంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి అయినా పర్వాలేదు రైతులు బాగుండాలని ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలే ఈరోజు ఇది కాకుండా ఇంకా మంచిగా రోడ్లు ఎట్లా తయారైనాయి చెక్ డ్యామ్లు ఎట్లా కట్టుకున్నాం మైనర్ ఇరిగేషన్ కింద ఎన్ని చెరువులు మంచిగా చేసుకున్నాం దాంతో భూగర్భ జలాలు ఎంత పెరిగినాయి మునుపటికి ఇప్పటికున్న తేడా ఏందో మీరు గమనిస్తూ ఉన్నారు మీ కళ్ళ ముందే ఉన్నది నేను ఎక్కడో అమెరికా కథ చెప్తలేను మీ తాండూరు కథనే చెప్తా ఉన్నాను మనవి చేస్తూ ఉన్నాను మరి ఎలా
కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతా ఉన్నారు, స్పష్టంగా చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్ కేం పనిలేదు, ప్రజలు కట్టే పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. రైతు బంధు దుబారానా అండి? దుబారానా రైతు బంధు? అమ్మ మీరేం రైతు బంధు దుబారానా? వేస్తా కాంగ్రెస్ వాళ్ళు వేస్ట్ అని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఉండన్నా? వినబడతలేదు. ఉండన్నమ్మా రైతు బంధు ఉండన్నా? రైతు బంధు ఉంటుంది, ఉండుడే కాదు. ఇవాళ మీకు ఎకరానికి సంవత్సరానికి 10,000 వస్తూ ఉన్నాయి. రేపు పైలెత్తు రోహిత్ రెడ్డి గెలిస్తే రైతు బంధు ఉంటుంది, అది 16,000 రూపాయలు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటుంది. ఎందుకు మీరు కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే ధర్మం కాదు కదా? ఎవరు రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటారో వాళ్ళ చేతుల కత్తి పెడితేనే వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు. రైతు బంధు ఉండాలంటే ఇక్కడ రోహిత్ రెడ్డి గెలవాలి, అది 16,000 కావాలంటే కూడా ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గెలవాలి. పిసిసి అధ్యక్ష